చందుర్తి మండలంలోని పలు గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జడ్పీ చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డి గురువారం ప్రారంభించారు. చందుర్తి రామన్నపేట తిమ్మాపురు గ్రామంలో గురువారం రోజున వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన అనంతరం అరుణ మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర చెల్లిస్తామని, రైతులందరూ టోకెన్లు వారీగా ధాన్యాన్ని విక్రయించాలని కోరారు. ఆమె వెంట జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య, రైతు సొసైటీ చైర్మన్ తిప్పని శ్రీనివాస్, సనుగుల సొసైటీ చైర్మన్ కిషన్ రావు, ఎంపీపీ బైరా గాని లావణ్య, జడ్పీటీసీ నాగకుమార్, ఎంఆర్ఓ నరేష్, వ్యవసాయ అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు, రైతులు ఉన్నారు. ట్యాక్సీ చైర్మన్ గాని, ఐకేపీ వాళ్ళు గాని, మహిళలు అందరు ఎవరికి ఇబ్బంది లేకుండా కొనుగోలు చేస్తారు కాబట్టి 75 రోజులు జరుగుతుంది. ఇంకా కూడా పంట ఇంకా ఉన్నది అనుకుంటే కూడా ఇంకా పెంచడం జరుగుతుంది కాబట్టి ఎవరు ఆందోళన పడవద్దు. ఇందాక చెప్పినట్టు 3 రోజులకే డబ్బులు పడతాయి కాబట్టి ఏ రైతు కూడా ఇబ్బంది పడకుండా అధికారులకు కానీ అందరికి సహకరించి, కొనుగోలు సెంటర్లకు సహకరించి వారి ధాన్యాన్ని అమ్ముకోవాలి. ఈ కరోనా మహమ్మారిని మనం ప్రారదోరాలని కోరుకుంటున్నాను. అందరూ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటా, ఇందాక అన్నారు కదా, ఇప్పుడు 20 రోజుల నుంచి మనం ఇంతమంది ఎప్పుడు కలవలేదు. ఇప్పుడు కలిసినా కూడా ఇక్కడ చెట్లు బాగున్నాయి, ఇంత దూరం మెయింటైన్ చేసిర్రు. ఈ చెట్లు లేకుంటే మొత్తము టెంట్ కిందనే ఉండే వాళ్ళం కాబట్టి ఇక్కడ చెట్లు కూడా ఆధారమే అనుకోవాలి. అందుకే చెట్లను కూడా మనము మా విరవిగా నాటుకొని వాటిని కూడా ఆక్సిజన్ పోవాలంటే అన్ని మనకు అందుబాటులో ఉండాలనుకుంటే మనం అన్నిటినీ ఇప్పుడు ఈ సంవత్సరం ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఈ రెండు నెలల్లో మనము ఈ మహమ్మారిని ప్రారదోలి అని కోరుకుంటున్నాను. అందరు దీనికి సహకరించి, ఈ కొనుగోలు సెంటర్లను సహకరించి ప్రతి గింజను అందరూ అమ్ముకోవాలి, మద్దతు ధర కల్పించుకోవాలని కోరుకుంటూ రైతు